బా, ఈడు ఒకడు ఉంటే చాలు, ఎయిర్పోర్ట్స్ అన్ని మూసేయాల్సి వచ్చింది. నువ్వు ఎక్కడ పోతావు అనుకున్నావు? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా, మెరా మెరా మిసో తిప్పుతాడు జనం కోసం. అరే అభి, నీకు తెలుసా మన ఇండియన్స్ కి ఆస్కర్ ఎందుకు రాదు? ఎందుకన్నా? ఎందుకంటే ఆస్కర్ లో ఓవర్ యాక్టింగ్ అవ్వడం లేదు కాబట్టి. ఆగు ఆగు, నీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఆగు, ముందు ఇంట్రో ఇని. అరే నాకు తెలియక అడుగుతాను, వాడు ఎందుకు రెండు కార్ రూఫ్ మీద వచ్చాడు? ఒక కార్ రూఫ్ మీద రావచ్చుగా, లేక కార్ నడుపుకుంటా రావచ్చుగా. ఒకవేళ ఒక కార్ అయినా సైడ్ జరిగింది అనుకో, వాడు గుడ్లు ఆమ్లెట్ అయిపోతాయి కదా. అరే ఆగు, మా అమ్మ రెండు గాజులు తీసుకొని పారిపోతున్నా. ఆగు, అరే మనిషిని పట్టుకోరా, తాన్నేం పట్టుకున్నావు కానీ. మనందరం గాల్లో గాలి పట్టాలు ఎగిరేస్తే వీడేమో హెలికాప్టర్లు ఎగిరేస్తారేమో. సిబిఐ వాళ్ళు ఫస్ట్ వీడింట్లో రీచ్ చేయాలి. కనిపించిన పోయిన ప్రతి ఏరోప్లేన్ బయటపడింది. అయిపోయావరా నువ్వు నా చేతిలో, మా అమ్మ రెండు గాజులు ఎప్పుడు ఇస్తావు, అతో సినిమా చేయాలరా. అర్థమైందా బీగా, సెకండ్ వచ్చాడు ఇంకా డేంజరస్ తెలుసా, కనుక్కో ఎవరో. అరే మీరు ముందు ఇంట్రో ఏంట్రా? అరే ఈ గుండె చూడు, ఇంకా ఈ గుండె చూడు. ఈ గుండె ఎవరిదిరా, మంచిదా పశువుదా? బా, దీన్ని అంటారా త్రో? ఇలాంటి త్రో క్రికెటర్స్ కూడా వేయలేరు బాబు. అరే ఏ అమ్మాయి మనిషియా లేలినా, ఎందురా గుండెకి వచ్చి ఎలా సెట్ అయింది? అరే అభి, డైరెక్టర్స్ ఈ సీన్ ఎలా డిస్కస్ చేస్తారు? విలను హీరోని కొట్టంగానే హీరో గుండెని గాలి ఎగిరేస్తాడు, అదే క్రియేటివిటీ అంటే. గుండె అద్దంని పగులగొట్టి హాస్పిటల్ లోపల, అదే క్రియేటివిటీ అంటే. అది కరెక్ట్ వచ్చి అమ్మాయి ఒళ్ళో ఫిట్ అయిపోయి లైటింగ్ స్టార్ట్. లైటింగ్ పెట్టేశారు కదా, పార్టీ చేసి డిస్కో స్టార్ట్ చేయండి. వద్దు, పక్కలో కడతాం. కట్టండికో పార్టీ. అరే ఇంతా చూసి హీరో చచ్చిపోయారనుకున్నారా? నాన్న అన్న అన్న పిక్చర్ అభి బాకీ హే మేరా పితాజీ. ఏందిరా ఇది, వాళ్ళమ్మ వందసారి పిలిచినా లేవడు కానీ ఐటమ్ ఒక్కసారి పిలిస్తే చాలు లేచి కూర్చున్నాడు. ఇలాంటి ఎదోలు చూసే మన సినిమాలు ఖరాబ్ అవుతున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ నా చేతిలో ఉంటేగా నేసేస్తాను. అరే ముందోడు ఎయిర్పోర్ట్స్ ని, రెండోడు హెలికాప్టర్స్ ని, నువ్వేంద్రా ట్రైన్ ని పట్టుకున్నావు. ఏ పెత్తి, నువ్వు అయిపోయా నా చేతిలో. మీరేంద్రా నన్ను వేసేది, నేనే మిమ్మల్ని వెనకాల పంపించేస్తాను. ఓం పట్ షట్ కట్ లట్ హట్, ఓం సట్ హట్ ఫట్ ఫట్ ఫట్, ఓం దిస్ డమ్ డమ్ ఢడేల్. అమని స్క్రిప్ట్ ఏంద్రా, నెక్స్ట్ మర్చిపోయాను. ఈ లోకానికి ఏమైంది, ఒకవైపు ఆస్కర్, ఇంకోవైపు ఓవర్ యాక్టింగ్, ఎవరు నోరు విపరింది? నంబర్ 4 స్కోప్ దాలో, దాలో స్కోప్ దాలో. నంబర్ 4 ఎస్,
చికెన్ డిన్నర్. ఆగురా బిందు, నీ సంగతి నీ గేమ్ సంగతి మొత్తం చూస్తాను. ఆగు ఆగు, అయిపోయాను నా చేతిలో చెప్పు. నా గేమ్ వేరు మిస్టర్ విజయ్. ఆగురా నువ్వు, నేను నీ సంగతి చెప్తా. ఆగు చెప్పిది అందుకని. వాళ్ళు అంతేలే కానీ, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.